ఆప్కి బార్ కిసాన్ సర్కార్ని నాదంతో ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు అనేకం విలీనమవుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ మహిళా సంఘం స్వరాజ్య మహిళా సంఘటన హైదరాబాద్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో విలీనమైంది. స్వరాజ్య మహిళా సంఘటన అధ్యక్షురాలు వనితా తాయి గుట్టేతో పాటు సభ్యులకు గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. స్వరాజ్య మహిళా సంఘటన అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మహిళా అభ్యున్నతిని సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, విధానాలు మహారాష్ట్ర నారీలోకాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే లక్ష్యంతో విలీనంపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్లడంతో పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఆదేశాలను చిత్తశుద్ధితో పాటిస్తానని వనితా తాయి పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన పలు పార్టీల నాయకులు, మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు శంకర్ణ దోండ్గే నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. వారు కూడా సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకుని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. బుల్దానా జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అర్జున్ వాంకడే, స్టేట్ యూనియన్ వర్కింగ్ సభ్యులు రామ్రావు షిండే పాటిల్, బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బయ్యా సాహెబ్ పాటిల్, పంచాయతీ సమితి సభాపతి సురేష్ మిశ్రావు, సంభాజీ బిగ్రేడ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ మొహలే, కార్పొరేటర్ ఎన్సీపీ పార్టీ నాయకులు జయంత్ చౌదరి, మహిళా అకాడీకి చెందిన మనీషా చౌదరి, మహాగావ్ తాలూకా సభాపతి నరేంద్ర ఖదరే, శివసేన జిల్లా సచివ్ దత్తరాజ్ దేశ్ముఖ్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరి వారిలో ఉన్నారు.